కమలాకర్ గారు త్రీ వన్ సెవెన్ జీవోని రద్దు చేయాలి ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ జీవో కారణంగా జీవోని విత్ చేయకపోతే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అంటూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు అంటూ కూడా ప్రధానంగా జీవోని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ ఆ డిమాండ్ ఏ రకంగా చూస్తారు ప్రెసిడెంట్ రూల్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి ఉత్తర్వులు ఆ రాష్ట్ర ప్రెసిడెంట్ రూల్లో మీరు సీనియారిటీ ప్రకారం ఇవ్వని చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా గుర్తింపు పొందిన ఆమోదం గుర్తింపు పొందిన ఎనిమిది సంఘాలతో మీటింగ్ పెట్టడం జరిగింది గుర్తింపు పొందని వందల సంఘ చాలా సంఘాల తుడంగా సమావేశం ఏర్పాటు చేసినప్పుడు గౌరవ మంత్రి రెడ్డి గారి హయాంలో వీళ్ళందరూ కూడా మాకు ఈ యొక్క జీవోలో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం సవరించమని చెప్తే ఇచ్చుకున్న తర్వాతనే వాళ్ళందరూ ఆమోదం ప్రకారం లిఖితపూర్వకమైన సూచన ఇచ్చిన తర్వాత ఆ సూచనకు అనుగుణంగా మూడు వందల పదిహేడు జీవో వెళ్ళడం జరిగింది అందరు ఆమోదంతో ద డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది కానీ సంతకాలు పెట్టి ఎవిడెన్స్ ఉన్నది సో ఇప్పుడు బండి సంజయ్ గారి దగ్గరికి వెళ్ళిన సంఘాలు ఒకటో రెండో ఉంటాయి కావచ్చు ఆమోదం పొందిన సంఘాలున్నాయో ఆమోదం పొందిన సంఘాలు చాలా రెండు ఉంటాయి వాళ్ళు పోవచ్చు కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ యూనియన్స్ టీఎన్జిఓలు కానివ్వండి పీఆర్టీఓ కానీ వీళ్ళందరూ కూడా సూచన వాళ్ళ ఒప్పందం ప్రకారమే జివో రిలీజ్ చేయడం జరిగింది మరి ఇప్పుడు బండి సంజయ్ గారు దీక్షకు మరి సంఘాలు ఎందుకు ఎందుకు మద్దతు కలుగుతాడు ఏ సంఘం కలుగుతాం వెనక్కి తీసుకోవాలంటూ ఆందోళన కూడా కొన్ని సంఘాలు పిలుపునిస్తున్నాయి మూడు వందల పది జీవో వెనక్కి తీసుకుంటే నైన్టీ పర్సెంట్ మళ్ళీ ఆందోళన చేస్తాయి ఇప్పుడు ఇక్కడ ఫైవ్ టు టెన్ పర్సెంట్ సంఘాలు మాత్రం ఇబ్బంది చెప్తున్నావు నైన్టీ పర్సెంట్ ఆందోళన చేస్తలేదు ఆ జీవోలు సవరిస్తే నైన్టీ పర్సెంట్ సంఘాలు ఆందోళన చేసే అవకాశం ఉంటుంది కదా ఆ మిగతా మెజార్టీ సంఘాలు సూచన మేరకే మేము జీవో రెడీ చేయడం జరిగింది కానీ సంఘాలు చాలా బాగుంది బాగుంది బదిలీల ప్రక్రియ సక్రమంగా జరుగుతుంది అని కూడా ఏ ఒక్క సంఘం బయటకు వచ్చేప్పటి వరకు మాట్లాడాల ఇదే కంటిన్యూ పీఆర్టీ అడగండి టిఎన్జిఓ సంఘాలు అడగండి పెద్ద సంఘాలు ప్రతి ఒక్క సంఘం కూడా వాళ్ళు ఏదైతే లిఖిత్వం లిఖితంగా ఇచ్చిండో వాళ్ళు ఆందోళన యాక్సెప్ట్ చేశారండి మరి ఇవాళ ఇవ్వడం స్టేట్మెంట్ రంగాలు ఇవ్వడం జరిగింది మాకు ఆమోదం ఉందని చెప్పేసి లో ఆమోదం చెప్పిండ్రు మరి వాళ్ళు ఎక్కడ మాట్లాడలేదే పిఆర్టీ మాట్లాడలేదు కదా ఎక్కడ ఎస్టీ మాట్లాడలేదు కదా టీఎన్జిఓ మాట్లాడలేదు కదా వాళ్ళందరూ మాట్లాడుకుంటే వాళ్ళు ఆమోదం అన్నట్టే కదా జీవో వెనక్కి తీసుకుపోయిన ఏ సంఘం జీవో వెనుక తీసుకున్న సంఘాలు కొన్ని రెండు మూడు సంఘాలు ఉన్నాయి అది బీజేపీకి కొన్ని అనొచ్చు కానీ రాజకీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుంది మిగతా రాజకీయ పార్టీలు కూడా జీవో పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి వెనక్కి తీసుకోవాలి లేదా సవరణలన్న చేయాలని డిమాండ్ చేస్తున్నాయి మిగతా మొత్తం రాజకీయ పార్టీలు కూడా పది పది శాతం సంఘాలు వైపే ఉన్నాయా వంద శాతం అండి ఎక్కడైతే కాంట్రవర్సీ ఉంటుందో అక్కడ రాజకీయ నాయకులు డెఫినెట్గా ఉంటారు దాన్ని రాజకీయం చేసే అవకాశం ఉంటుంది ఈ ఈరోజు మిగతా సంఘాలు అందరి కూడా మద్దతు వెళ్ళినప్పుడు ఈ యొక్క రెండు సంఘాలు మూడు సంఘం ఉన్నప్పుడు దానికి డేవి రాజకీయ సపోర్ట్ ఉంటుంది ఒక సంఘానికి కాంగ్రెస్ పోతే ఒక సంఘానికి బీజేపీ పోతుంది పోయి ధర్నాలు చేస్తుంది ఎట్టి విడతంగా కొన్ని సంఘాలు పెట్టుకున్న రాజకీయ ప్రభుత్వం మీద దుమ్మెత్తి ప్రయత్నం చేశారు కానీ మెజార్టీ సంఘాలు తెలుసుకోండి అండి మీకు కూడా తెలుసు కదా ఎన్ని సంఘాలు ఆమోదం పొందిన గుర్తింపు పొందిన సంఘాలు ఎన్ని ఉన్నాయి కదా ఏర్పాటు గుర్తింపు ఉన్న పిఆర్టీ గతంలో గుర్తింపు ఉన్నట్టు ఇప్పుడు కానీ వీళ్ళందరూ ఆమోదం చేశారు కానీ వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉందని చెప్పిన్నారు సంతృప్తి ఉందని చెప్పిండ్రు మాకు ప్రభుత్వం నరసింహరావు మాకు ప్రభుత్వం ప్రజల మీద దాడి చేసే అవకాశం ఉండేది కదా ప్రజలు ఏది వరకు జీవో ఇస్తాం వాళ్ళందరూ అదే కోరుకున్నారు దాని ప్రకారం జీవో ఉంటే రేజ్ చేస్తున్న వాళ్ళను కనీసం వాళ్ళ సమస్య ఏంటి అడిగే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేకపోతుంది స్టేక్ హోల్డర్స్ గా ఉన్న వాళ్ళ వర్షన్ వినే ప్రయత్నం ఎందుకు చేయలేకపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అండి చేస్తామని చెప్పి మేము వంద శాతం ఇస్తామండి సానుకూలంగా ఉంటుంది ప్రభుత్వం ఎన్నోసార్లు చెప్పింది రాండి అని చెప్పి ఆప్షన్ తీసుకుంటుంది మీరు మళ్ళీ పెట్టుకోమని చెప్తున్నాము మళ్ళీ చూస్తామన్న కూడా ప్రభుత్వాన్ని దిందించే దాన్ని రాజకీయ కోణంగా ఉంచుకొని రాజకీయ నాయకులు ఇన్వాల్వ్మెంట్ అయ్యి దాన్ని రాజకీయ యాంగిల్ పోతుంది అది మేము ఉద్యోగులకు మేము డెఫినెట్గా ప్రభుత్వ పరంగా ఉద్యోగులు న్యాయం చేస్తామని చెప్పాము వంద మందికి వంద మందికి అందరికీ సాటిస్ఫై చేయలేము కొంతమంది ఇబ్బందులు ఇబ్బందులలో రాజకీయ నాయకులు పోయి మా ప్రభుత్వం దుమ్మెత్తు పెట్టి రాజకీయ సంఘాలు ఉద్యోగ సంఘాలకు రాజకీయ మద్దతుగా ఉండడం వాళ్ళ ఆందోళనకు మద్దతు ఇవ్వడం వాళ్ళతో కలిసి పనిచేయడం కొత్త కాదు కదా ఎప్పటి నుంచి చూస్తున్నా ఉద్యోగ సంఘాలకు సంబంధించిన డిమాండ్ల పైన రాజకీయ పార్టీలు వాళ్ళకి మద్దతు వాళ్ళతో కలిసి ఉద్యోగం కొత్త కాదు కదా కానీ న్యాయమైన కోరిక కాదు కదండి వాళ్ళు అడిగిన వాళ్ళు అడిగిన న్యాయమైన కోరికను మీరు ఆ ప్రకారం జీవో ఇచ్చినాం కదా మెజార్టీ వాళ్ళు అడిగింది వాళ్ళు అడిగింది ఇచ్చింది మేము ప్రభుత్వం ఏదో ప్రజెన్షన్ రూల్ వ్యతిరేకంగా పోలేదు కానీ మేము ప్రజెన్స్ రూల్ ప్రకారం వాళ్ళందరూ సంఘాలు వినిపించిన తర్వాత ఇచ్చాం కదా మాది కాదు కదా మేము తీసుకున్నది కాదు కదా ప్రజెన్స్ రూల్లో సేమ్ ఉన్నది సీనర్ ప్రకారం ఇవ్వని చెప్పి నేటివిటీ ఇవ్వలేదు కదా ప్రజెన్షన్ రూల్ నేటివిటీ ఉన్నాక మేము నేటివిటీ అయిపోతే అప్పుడు మా మా ప్రాబ్లం కావాలి మేము కానీ క్లియర్గా ప్రజెన్స్ రూల్లో ఉన్న ప్రకారం జీవో నిజం చేసినాం సంఘాలు ఒప్పుకున్నాయి ఆమోదం చేసినాయి దాని ప్రకారం మరి ఇష్యూ వేర్ ఈస్ ద ఇష్యూ పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ అయిన తర్వాత ఇష్యూ స్టార్ట్ అయింది అప్పటికి ఇష్యూ లేదు స్పౌస్కి సంబంధించి చాలా మంది ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు దాదాపు రెండు వేల ఐదు వందల మూడు మూడు వేల అప్లికేషన్స్ని రిజెక్ట్ చేశారు అని చెప్పి చెప్తున్నారు స్పౌస్ ఆప్షన్ పెట్టుకోమనండి పెట్టుకుంటున్నది ఇంకా కూడా ప్రభుత్వ పరంగా చాలామంది కూడా ఆ సవరణ చేసుకునే అవకాశం కల్పించినాం మేము నిన్న కూడా మూడా స్పౌస్ ఆప్షన్స్ ఇచ్చిండ్రు పెట్టుకుంటున్నారు చాలా చాలామంది కూడా